నమస్కారం సార్. కాగితాల సంగతి తర్వాత ముందు లోడ్ ఏమిటో చూపించు. కోడిగుడ్లు సార్. కోడిగుడ్లు పాముగుడ్లు చూస్తే కదరా తెలిసేది. పదా త్వరగా తీ. ఏమిటి సార్, నన్ను అనుమానిస్తున్నారా? నువ్వేమన్నా హరిచంద్రుడు తమ్ముడు అబే అయ్యప్ప. ఏముందరా ఇందులో? పచ్చసోనా తెలుసోనా సార్? ఆ మాత్రం మాకు తెలియదురా దొంగ నా కొడక. కానిస్టేబుల్ సార్, ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది. నువ్వు చూడు. అమ్మో ఏదో ఉంది సార్. ఏముందరా ఇందులో? కోడిగుట్లో ఏముంటుంది సార్? ఏమీ లేదా సార్? ఏమిటి సార్ అన్యాయం సార్? సార్ కావాలంటే నాలుగు గుట్లు తీసుకోండి అంతేకాని. ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా? అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట. సార్ అన్యాయం సార్. ఏందే ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా? కోడిగుడ్లోకి వాచీ ఎలా వెళ్తుంది సార్? పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట. ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచీ పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా. నమస్తే సార్. ఎంత తాగేవరా నోరింత కంపు కొడుతుంది? ఏమిటి సార్ మీరనేది? నేను తాగానా? లేకపోతే నేను తాగానా? నీ అబ్బా ఏంట్రా ఎదురు చెప్తున్నావు? తాగరా. తాగరా ముసల్ నా కొడక. ఏరా వెహికల్ దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాల? కుదరదయ్యా కుదరదు కుదరదు. పెట్టయ్యవయ్యా ఫోను. నీకే తీసుకో. ఏమిటి సార్ ఇది? గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా? ఏమన్నావు? టైరా? నీకిచ్చింది పాత టైరా. మా లక్ష్యం చూడండి మొహం ఎలిగిపోతుంది. సారీ డబ్బంతా నీకే. ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు. 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు. 1980లో అందంగా కవర్ లో పెట్టి అందించారు. నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. కల్తీ సరుకు పెట్టాడు. ఇవన్నీ నేతాజీ అంటే మీరేనండి? అవును. అయితే ఏంటి బే? అయ్యి బాబాయ్ ఏంటంటే ఏంటంటే మీకోసం ఎదురు చూస్తున్నాను బాబు. మీరు వస్తే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు. సారా సాలేదనుకోండి లారీలో తెచ్చేస్తానండి. చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్లి చికెన్ 65 మటన్ 56 మడిసి 96 తెచ్చేస్తానండి. మనిషి 96 ఏం బే వేళాకోళంగా ఉందా? రై వీడిని జీబీ ఎక్కించండి. మనిషి 96 అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్ని. ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు చెప్పావే. ఇద్దరు తిప్పేది చక్రమే కదా. కాకపోతే ఆయన రాజకీయ చక్రం, మనం లారీ చక్రం. నార్మాయ్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూస్? మీకు పార్టీ ఇద్దామని. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లుగాను తాగుబోతులుగాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాను. వాళ్ళనే ఊరికి అరెస్ట్ చేయలేదు. వాళ్ళు స్మగ్లర్లు తాగుబోతులు అనడానికి మా దగ్గర తగిన ఆధారాలున్నాయి.
మీ డిపార్ట్మెంట్ తలుచుకుంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం, సతీ సావిత్రి చేత వ్యభిచారము చేయించగలరు.